అందరికీ నమస్కారం. మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాసుని బోధిధర్మ ఆయుర్వేద నిర్వాహకుని. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. అస్తమా, జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల బలహీనత, ఈ అస్తమా అనేది ప్రజల్లో ఏముందంటే అనుమానము, అస్తమా వస్తే పోదు. చాలామంది మనము కొంతమందిని చూస్తుంటాం సన్నగా అయిపోతారు, విపరీతమైన దగ్గుతో బాధపడుతుంటారు. మా గురుగారు చెప్పేది ఏంటంటే, చెప్పిన విషయం ఏంటంటే, ఈ లంగ్స్ కెపాసిటీ తగ్గడం ఇట్లా బాగా ఉందనుకోండి, అది దగ్గరికి రావడం అంటే రకరకాల అలవాట్ల వల్ల, అనేక వాటి వల్ల. ఈరోజు పరిస్థితి ఏంటంటే మార్కెట్లో అంటే కొన్ని బానిసలుగా, కొన్ని అలవాట్లకు బానిసలుగా మారడం, కొంతమంది విటమిన్స్ లోపం వల్ల కూడా చాలామందికి వస్తుంటుందని అందరూ అంటారు. ఇంకొకటి ఏంటంటే, అసలు వాస్తవంగా ఈ అస్తమా రాకముందు మనకు అనేక సింప్టమ్స్ చూపెడుతుంటుంది. సైనసైటిస్ రావడం, లేకపోతే పొడి దగ్గు రావడం, ఇలాంటివి చూపెడుతుంటుంది. అసలు వాస్తవంగా ఈ అస్తమా రాక ముందు కొన్ని కాలాల పాటు, కొన్ని రోజుల పాటు అసలు ఈ అస్తమా నేను వస్తున్నా అని సిగ్నల్స్ ఇస్తుంది, కానీ మనమే అసలు పట్టించుకోం. ఆ కఫం అనేది ఆ లంగ్స్లలో చేరి, ఆ స్కిన్ ఎలర్జీ లాగా అది చేరి ఏం జరుగుతుందంటే, జనరల్గా అది వచ్చి 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 అటాక్ చేస్తుంది మనం. కానీ సరి అయిన రీతిలో ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. మీకు కొద్దిపాటిది ఉందనుకోండి, వాము బెల్లము సమపాలు తీసుకొని రోజు ఒక చెంచా ఉదయం సాయంత్రం కనుక తీసుకోగలిగితే చాలా బాగా పనిచేస్తుంది స్టార్టింగ్ స్టేజీలో. కానీ మనం ఏంటంటే అది ముదిరి 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 దాన్ని పట్టించుకోక, అంటే వీళ్ళు కూడా రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ ఫలితం లేక, ఇది ఇంతేలే అన్న ఆ గవర్నమెంట్ ఇచ్చే ఆ మెడిసిన్ ఏదో వేసుకొని ఓ 4 రోజులు దానికి కరెక్ట్ సరి అయిన రీతిలో ఏదో ఏంటంటే, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న ఆ శాస్త్రాన్ని మర్చిపోయి జనరల్గా ఏంటంటే దాన్ని దీర్ఘకాలిక వ్యాధిలాగా పరిగణిస్తుంటారు. కాబట్టి మిత్రులారా, ఆయుర్వేదంలో అద్భుత ఔషధాలు ఉన్నాయి. ఒకటి దమసాని మొక్క ఉంటుంది, దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ తీసి పౌడర్ రూపంలో ఇస్తుంటాము. అది కనుక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా కనుక తేనెలో కలుపుకొని తీసుకుంటే అద్భుతమైన పరిష్కారం. అదే కాకుండా అలం, శుద్ధ అలము అని ఉంటుంది, దాన్ని కూడా మనము అంటే ఇవన్నీ కఫాన్ని తొలగించేయి, అంటే ఆ అలర్జీస్ అన్నీ తీసేసేయి అన్నమాట. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో మంచి ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ కనుక చేయించుకోగలిగితే 100% గ్యారంటీగా ఏ జబ్బు లేకుండా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా అస్తమాతో బాధపడుతుంటే మీరు తప్పక అంటే ఈ స్క్రోలింగ్లో ఒక నెంబర్లు వస్తుంటాయి కొన్ని, మేము ఆన్లైన్లే ఎంతోమందికి ట్రీట్మెంట్ చేస్తుంటాము. మీరు అపోహలు మాని, అస్తమా వస్తే పోతుంది పోదు అన్న అపోహ మానుకొని మీరు తప్పక బోధిధర్మ ఆయుర్వేద తలుపు తడితే మీకు 100%గా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని కోరుకుంటూ, మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్, బోధిధర్మ ఆయుర్వేదం.